ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహణ విద్యా సమాచారం తెలిపేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల యాప్ల ద్వారా విద్యా బోధన సేవలు నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి తొలగించాలని, సక్రమమైన విద్యా బోధనకు అవకాశం కల్పించాలని కోరుతూ మండల శాఖ అధ్యక్షులు మర్రిపూడి వెంకట్రావు నాయకత్వంలో ఉపాధ్యాయులు ఇబ్రహీంపట్నం వెళ్లడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకునేందుకు పాఠశాల నిర్వహణలో యాప్ అప్లోడ్ కార్యక్రమం తగ్గించాలని డిమాండ్ సాధన కోసం చేస్తున్న కార్యక్రమాన్ని అడ్డుకోవడం దారుణమని యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగినటువంటి విద్యాభ్యులు మేరకు విజయపట్నంలో జరిగినటువంటి విద్యాశాఖ కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి భాగంగా పాఠశాలల్లో రాష్ట్ర అధికారులు యాప్లు పెట్టి ఉపాధ్యాయులందరినీ కూడా చాలా మానసిక స్థితి చేస్తున్నారు. బోధనా సమయంలో కూడా పిల్లలకి పాఠాలు చెప్పడానికి లేకుండా యాప్లు అప్లోడ్ సరిపోతుంది. అందులో భాగంగా సరైనటువంటి పరికరాలు ఇవ్వకుండా సరైన పని చేయకపోవడం వల్ల అన్ని చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉపాధ్యాయులందరూ. దాని నిరసనగా ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞాపన పత్రం ఇచ్చినప్పుడు కూడా అధికారులకి ఇచ్చినప్పుడు కూడా స్పందించకుండా రేపు జరిగేటువంటి ప్రత్యక్ష చర్యను